third class evening class. This is period 5. This is period 5. In the previous classes, we learned about period consonants. Is it okay? Last class, bro. We have ended question next time. Okay, period consonants. So that means we have four palavra rasuna. Paro chedi, taro chedi. And then we have to pick up share on the name of the అక్షరానికి అదే అక్షరము గుర్తుగా వస్తే దాన్ని ఏమంటామో విక్రాక్షరం అని చెప్పేసి లాస్ట్ క్లాస్ లో చెప్తున్నాము. దానికి సంబంధించి కొన్ని పదాలు రాస్తున్నాము. సో ఈ పీరియడ్ లో మనకి ఏమి ఇచ్చారంటే ఒక చిన్న పోయం లాగా ఇచ్చారు. పోయం లాగా అంటే కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, అర్థమవుతుందా? కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, కొన్ని వాక్యాలు ఇచ్చారు. దాంట్లో మనకి కొన్ని విత్వ వ్యంజనంలో స్టార్ట్ అయ్యేటువంటి కొన్ని పదాలు కూడా కలిసాయి. సో మనకి ఆ సెంటెన్స్ ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు కొన్ని విత్వ అక్షరంతో ఉన్నటువంటి కొన్ని పదాలు వస్తాయి. ఆ పదాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 12 ఓపెన్ చేస్తే, అంటే ఈ విధంగా టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 12 ని ఓపెన్ చేసినట్లయితే మనకి చిన్న చిన్న సెంటెన్సెస్ ఉన్నాయి, ఒక 4 సెంటెన్సెస్ ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలలో మనకు కొన్ని విత్వ వ్యంజనంతో ఉన్నటువంటి కొన్ని పదాలు కూడా వచ్చాయి. ఆ పదాలను మనం ఐడెంటిఫై చేసుకొని మనం వాటిని సపరేట్ గా రాసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఆ వాక్యాలు మీకు చదువుతూ ఉంటాను. చెప్పాలంటే
slippers అని చెప్పుకున్నాం అవునా slippers ఇంకా పత్త పత్త అంటే ఆకు అని చెప్పుకున్నాం ఆకు ఈ రెండిటితో కూడా ఏం చేస్తున్నాయి అంటే ఆడుకుంటూ ఉన్నాయంట వేటితో చెప్పులు ఆకుతో ఆడుకుంటూ ఉన్నాయంట ఎవరెవరు కుక్క పిల్లి ఇప్పుడు ఈ సెంటెన్స్ లో మనకి అదే చెప్పారు కుక్క ఆర్ బిల్లి చప్పల్ ఆర్ పత్త ఉంటే హే రకే నై Period 5 class 1 అర్థమవుతుందా సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ వేరే టాపిక్ తో